ఆఫీస్ పని మీద కొన్ని రోజులు మలేషియా వెళ్ళిపోతున్నాను కదా. వెళ్ళడం అంత అవసరమా? తప్పట్లేదు శ్రీ, మన ఫ్యూచర్ కదా, వెళ్తే తొందరలో జయమైనా అవ్వచ్చు. అందుకే అందుకని పాత శ్రీదేవిలా కాదు కూడదని గోల చేయదు ప్లీజ్. అర్జెంటుగా తాళిబొట్టు నా మెడలో వేయి, లేదా దేవుడి దగ్గర తీసుకెళ్లి నా మెడలో కట్టండి. ఇప్పుడు ఆ రెండు కుదరవు. ఏ, ఎందుకు? మీ బంధువులు ఎవరికి మన పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. వాళ్ళెవరిని పిలవకుండానే మన పెళ్లి చేసుకున్నాం. ఎవరికి చెప్పకుండానే పెళ్లి చేసుకోవడం వలనే ఈ కష్టాలనే నాకు అనిపిస్తుంది. అందుకే ఈసారి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ సమక్షంలోనే నేను తాళి కడతాను. కృష్ణ, ఒక నిమిషం, ఒక నిమిషం నేను చెప్పేది విను. ఏమైంది శ్రీ? నాకు ఇష్టం లేదనుకోకు. పాత శ్రీదేవిలా బిహేవ్ చేస్తున్నానని కూడా అనుకోకు. కానీ నువ్వు చెప్పిన మాట ఒక్కసారి గుర్తు చేసుకో కృష్ణ, ప్లీజ్. ప్లీజ్ రే, నన్ను అప్సెట్ చేయకు కృష్ణ. నేను నీ దాన్ని పెళ్ళయ్యాకే ఇవన్నీ బాగుంటాయి. మనకు పెళ్ళయింది, బాబు కూడా ఉన్నాడు తెలుసు. అందుకే నువ్వు చెప్పిన మాటలు ఇంకోసారి గుర్తు చేసుకోమంటున్నాను. మా వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం వల్లే ఎన్ని అనర్థాలు వచ్చాయన్నా. పరిష్కారంగా జ్యోతిష్కుడు చెప్పినట్టు మరోసారి పెళ్లి చేసుకుంటే అన్నీ తొలగిపోతాయన్నావు కూడా. ముహూర్తం ఫిక్స్ అయిపోయింది, మరో 14 రోజులు ఓపిక పడితే 15 రోజున మన పెళ్ళి.
ఇన్ని రోజులు వెయిట్ చేశావు, ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాం కృష్ణ, ప్లీజ్. మన హ్యాపీ మ్యారేజ్ లైఫ్ కోసం ఓపిక పడదాం ప్లీజ్. మంచి కృష్ణ, భగవంతుడా, ఈ అమ్మాయి నాకు దూరం కాకూడదనే ఈ ఆలోచనకు వచ్చాను. ఎందుకో ఇది కూడా నెరవేర్చకుండా చేశాం. ఆ గిరి వల్ల మాకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. ఈ అమ్మాయి నా నుండి ఎప్పటికీ విడిపోకూడదు. అంతా నీదయ్యే స్వామి. జయంతి, త్వరగా రెడీ అవ్వు. దేనికి? మన బాబుని తెచ్చుకోవడానికి. చిన్నగా కృష్ణప్రసాద్ ఇంటికి వెళ్ళి నిర్మమటంగా మన బాబుని తెచ్చేసుకుందాం. ఈ పని వచ్చినప్పుడే చేయాల్సింది. హాయిగా బాబుతో ఈ పాటికి ఇంట్లో ఆడుకుంటూ ఉండేదాన్ని. పోన్లేండి, ఇప్పటికైనా జ్ఞానోదయం అయింది. జ్ఞానం లేదని కాదే, మనిషిగా సాటి మనిషి మీద జాలి ఉంటుంది కదా, అలా జాలి పడ్డం తప్పని ఇప్పుడే అర్థమైంది. మొన్న కృష్ణప్రసాద్ ని కలిస్తే రెండే రెండు రోజులు టైం ఇవ్వండి అన్నాడు. ఇప్పుడు అత్తా పత్తా లేడు, ఫోన్ చేస్తే కలవడం లేదు. ఇంకెందుకు ఆలోచించడం అని నిర్ణయం తీసేసుకున్నాను. లేచి రెడీ అవ్వు. సరేనండి, ఆగండి, ఆయనే వచ్చినట్టున్నాడు. కుంద బద్దలు కొట్టినట్టు మాట్లాడేయండి, మొహమాటాలేం వద్దు. సరే సరే, నాకు తెలీదా ఏంటి? నమస్కారం గిరిగారు. నమస్కారం అండి. మీరేంటండి, ఎలా వచ్చారు? ఇంకా మేము గుర్తున్నామా? అయ్యో, ఎంత మాట. ఆ రోజు నా భార్యను బతికించడం కోసం మీరు పడ్డ కష్టం నేనెలా మర్చిపోతానండి. తను దక్కలేదని నేనెంత బాధపడ్డానో మీరు అంతే బాధపడ్డారండి. సర్లేండి సార్, లోపలికి రండి. పద రండి సార్, నేను చెప్పిన డాక్టర్ గారు వీరే. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. పర్లేదు, మీ అభిమానం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. డాక్టర్ని అయ్యి చాలా మంచి పని చేశానన్న గర్వం ఇలాంటి సందర్భాల్లోనే కలుగుతుంది. కాఫీ టీ వద్దండి. థ్యాంక్స్. మీకు చిన్న మనవి చేసుకుందామని వచ్చాం. ఏదైనా అడగండి డాక్టర్ గారు, కానీ బాబు విషయం మాత్రం మాట్లాడదు, వాడు మాకు కావాలి. తీసుకోండి. ఇవ్వము అని అనడం లేదు, కాకపోతే మాకు కొంచెం టైం ఇవ్వండి అని అడుగుతున్నాను. ఇది అడగడం కూడా కాదు, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఇది చేతులు కాదు, కాళ్ళు అనుకోండి డాక్టర్ గారు. ఇలా మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి డాక్టర్ గారు. మీ మంచితనం గురించి మా వారు చెప్పారు, అదే మంచితనంతో నాలో ఉండే తల్లి మనసును అర్థం చేసుకోండి. మా వాళ్ళు కూడా బాబుని ఎప్పుడెప్పుడు తెస్తామా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇక మేము ఆగనూలేము, మీకు టైం ఇవ్వనూలేము, మమ్మల్ని క్షమించండి. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. ఎప్పుడు ఒకరి పరిస్థితి అర్థం చేసుకుని నేను వైద్యం అందించడమే గాని ఇలాంటి పరిస్థితి నాకెదురవుతుందని ఏనాడు అనుకోలేదమ్మా. మాక్కూడా పిల్లల్లేరమ్మా, పిల్లలున్నవాళ్లకంటే లేని వాళ్లకే ఆ విలువేంటో తెలుస్తుంది. కనీసం పిల్లల్ని పెంచుకోవాలన్న ఆలోచనైనా కొందరికొస్తుంది, కాని మా భార్యాభర్తలకి ఆ ఆలోచన కూడా రాలేదు. కృష్ణని మేం కొడుగ్గా ఫీల్ అయ్యాం. వాడికి శ్రీదేవి అని ఒక అమ్మాయితో పెళ్ళవుతున్నప్పుడు మా కొడుక్కి పెళ్లి చేస్తున్నంత సంబరపడ్డాం. వాళ్లకి పిల్లలు పుడితే ఆ పిల్లలు మాకు మనవళ్లని, వాళ్లు ఎదిగి పెళ్లి చేసుకుని వాళ్లకి పిల్లలు పుడితే
మునిమనవాళ్ళు అనుకుంటూ, అలా చిన్న వయసులోనే బోల్డంత పెద్దరికం వహించే అదృష్టం మాకొచ్చిందని ఎంతో ఆనందపడుతుండేవాళ్ళం. కానీ మాకా ఆనందం ఎక్కువ రోజులు మిగలేదు. శ్రీదేవికి పుట్టిన బిడ్డ పురిట్లోనే పోయాడు. దేవుడే మీ ఆయన రూపంలో వచ్చి బిడ్డనిచ్చి వెళ్ళాడని మేమెంతో ఆనందపడ్డాం. కానీ మాకా ఆనందం ఎంతో కాలం నిలబడలేదు. శ్రీదేవి ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది. శ్రీదేవి అంటే మా వాడికి పిచ్చి ప్రేమ. తను దూరం అవడంతో వాడు పిచ్చోడైపోయాడు. వాణ్ణి మామూలు మనిషిని చేయడం మా వల్ల అయింది కాదు. అలాంటి టైంలో మాకు అమ్మాయి ఎదురైంది. అసలేం జరిగిందంటే, సరిగ్గా పెళ్లి దగ్గరలో ఉందనగా మీరొచ్చి బాబును అడుగుతున్నారు. ఈ టైంలో ఈ బాబు తన బాబు కాదు అని చెబితే ఆ అమ్మాయికి అనుమానం రావచ్చు. తర్వాత మేము అనుకున్నదేదీ జరగదు. దానికి మమ్మల్ని ఏం చేయమంటారు? కృష్ణ ఒక్కడే, వాడే మా వంశాన్ని నిలబెట్టాలి. ఆ అమ్మాయి ఈ టైంలో దూరమైందంటే ఇక వాడు పెళ్లే చేసుకోడు. అందుకని మీరు వాళ్ళ పెళ్లి జరిగేంతవరకు ఆగండి ప్లీజ్. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. అయ్యో, మీరు అలా దండం పెట్టకండి. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇన్ని రోజులు ఆగాం కదా, ఇంకొన్ని రోజులు ఆగుతాంలేండి. కానివ్వండి. థ్యాంక్స్ అండి. కానీ పెళ్ళైపోయిన తర్వాత మాట తప్పకుండా నా బిడ్డ నాకు అప్పచెప్పేయాలి. మాట తప్ప ఆనందంగా మీ బాబుని మీకు అప్పజెబుతాం. ఈ మాట మీరు కృష్ణ గారిని కూడా తీసుకొచ్చి చెప్పించుంటే బాగుండేది. తీసుకొచ్చి మాట్లాడదామనే అనుకున్నాం. వాడు సడన్ గా కంపెనీ తరఫు నుండి మలేషియా వెళ్లాల్సి వచ్చింది. వెళ్తూ వెళ్తూ మాకు ఫోన్ చేసి మిమ్మల్ని ఎలాగైనా ఒప్పించమని మాకు చెప్పాడు. మళ్ళీ ఆయన ఎప్పుడొస్తున్నాడు? సరిగ్గా పెళ్లి రోజునే వస్తానన్నాడు. సరే, కానివ్వండి, మీ మీద నమ్మకంతోనే మేము ఊరెళ్తున్నాం. కానీ పెళ్లి తర్వాత మాత్రం తేడా రాకూడదు. ఖచ్చితంగా రాదండి. ఇక మేము వెళ్ళిరామా? మంచిదండి, వస్తామండి. తేలిగ్గా వీళ్ళు ఒప్పుకుంటారని నేను అనుకోలేదు విష్ణు. ఏదేమైనా నువ్వు గ్రేట్. ఇందులో నా గ్రేట్నెస్ ఏముందిలే మధు. మన ఫీలింగ్స్ ఉన్న ఉన్నట్టుగా చెప్పాను. మనం నిజాయితీగా చెబితే అవతల వాళ్ళు తప్పకుండా కన్విన్స్ అవుతారనే నా నమ్మకం మరోసారి నిజమైంది. కరెక్టే. కాకపోతే కృష్ణుకు పెళ్ళయ్యాక ఆ బాబును వాళ్ళకిచ్చేయాలన్న నిజం మాత్రం నాకు జీర్ణం కావటం లేదండి. ఇవ్వాల్సిందేనా? ఏ రుణం ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఉంటుందన్న నిజం ముందు మనకు అర్థం కావాలి మధు. మరి బాబు గురించి శ్రీదేవికి ఏం చెప్తారు? ముందు ఈ పెళ్లి జరగని, ఆ తర్వాత ఆ అమ్మాయి నమ్మేటట్టు
ఏదో ఒక కథ తయారు చేస్తాను కదా. డాక్టర్గా కాదు, మీరు కథా రచయితగా పుట్టాల్సింది. ఏంటి జయంతి, ఇంకెలా కూర్చొని ఉన్నా? లేచి రెడీ అవ్వు, బయలుదేరదాం. ఎక్కడికి? ఎక్కడికంటావేంటి? మన ఊరికి వెళ్ళి మన వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నావు? రామాయణం అంతా విని రాముడికి సీతమైద్దన్నట్టుంది నీ వరుస. ఇక్కడేం జరుగుతుందో అదే చెప్తాం. మరో 15 రోజుల తర్వాత తీసుకొస్తామని అంటాం. ఆత్రంగా మేము ఎదురు చూస్తుంటే నువ్వు చెప్పే సమాధానం ఇదా అని మా వాళ్ళు నా మొహం మీద ఉమ్మేస్తారు. అసలు నాకు తెలియక అడుగుతాను, ఆ కొడుకు నిజంగా నీ కొడుకేనా, లేకపోతే నువ్వు నన్ను మాయ చేస్తున్నావా? అరే అవే మాటలు జయంతి, నిన్ను మాయ చేయాల్సిన కర్మ నాకేం పట్టింది? ఆ డాక్టర్లు చెప్పిన మాటలు నువ్వు విన్నావు కదా. వాళ్ళు చెప్పారు, నువ్వు విన్నావు. డూడు బస్వన్నలా తలూపేశావు. మీ బాధలు మీకుంటే మా బాధలు మాకున్నాయని, బాబుని తీసుకెళ్ళక తప్పదని గట్టిగా ఒక ముక్క చెప్పేయచ్చు కదా. చెప్పచ్చనుకో, కాని 15 రోజులే కదా. నీకు 15 రోజుల్లాగే కనిపిస్తున్నాయి, కాని నాకు 15 సంవత్సరాల్లో అనిపిస్తున్నాయి. బాబుని తీసుకుని ఎప్పుడొస్తారా ఎప్పుడొస్తారా అని మన వాళ్ళు గంట గంటకి ఫోన్ చేస్తున్నారు. ఈ మాట వింటే వాళ్ళకి 15 యుగాల్లో అనిపిస్తుంది. సరే ఇప్పుడేం చేద్దామంటావు? లోకంలో ఉన్న అందరి బాధలు మనం తీర్చలేము. ఆ డాక్టర్లు చెప్పింది నిజమే కావచ్చు. ఆయన బావమరిది బతుకు బాగు కోసం ఇంకొన్ని రోజులు బాబుని ఉంచమని అడగొచ్చు, కానీ మనం ఉంచొద్దు, తీసుకుపోదాం. ఎలాగా? ఎలాగేంటి, అదేమన్నా బ్రహ్మాండమా? బావమరిది చేసుకోబోయే ఆవిడికి ఉన్నది ఉన్నట్లు చెప్పేసి తీసుకెళ్దాం. తప్పే, పాపం తగిలిద్ది. పాపం పుణ్యం గురించి నువ్వు నేను మాట్లాడకూడదు, ఆ భగవంతుడే నిర్ణయించాలి. గతమేంటో తెలియని ఆవిడ్ని ఇంటి కోడలుగా చేసుకోవాలనుకోవడం, ఆ కృష్ణప్రసాద్ పెళ్లి చేసుకోవాలని ఆశపడటం పాపం కాదా? ఏమో, వీళ్ళివ్వాలనుకున్న బతుకు కంటే మనం ఆవిడికి నిజం చెప్పడం వలన దీనికంటే మంచి బతుకుందేమో ఎవరు చూశారు? ఇంతకు ముందే ఆవిడికి పెళ్ళై ఉండొచ్చు, లేదనుకున్నా ఇంకెవరినన్నా ప్రేమించుండొచ్చు. అప్పుడు వీళ్ళు చేస్తున్నదేంటి, పాపం కాదా? ఆలోచిస్తుంటే నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. ఇంకేమీ ఆలోచించొద్దు, మన బాబు గురించి మనమే ఆలోచిద్దాం. వెళ్ళి బాబుని తీసుకొద్దాం, ఏమంటావు? సరే, నువ్వు చెప్పినట్టే కానిద్దాం. మీ వదిన తీయి తీయిగా తేలనకు వస్తూ గొంతుకొస్తుంది. నిన్ను హైదరాబాద్ పంపించిందని నువ్వు